మధ్యప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఓ ఫైర్ బ్రాండ్. ఆమె పేరు చెబితే చాలు, భయం అంటే తెలియని ఆడపులి అంటూ ఎవరికి తోచిన రీతిలో వారు పొగుడుతుంటారు. పదేళ్లుగా మూడు రాష్ట్రాల పోలీసులతో దోపూచులాడిన ఓ కరుడగట్టిన నేరస్తుడికి పెళ్లి వల వేసి నెల రోజుల్లోనే పట్టించి ధైర్య సాహసాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలవడమే అందుకు కారణం. ఇంతకీ ఆమె ఎవరు, ఆ కరుడగట్టిన దొంగను ఎలా పట్టించింది, తదితర అంశాలు తెలియాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. దొరకకుండా తప్పించుకుంటున్న దొంగను పట్టుకునేందుకు ఆ మహిళా పోలీస్ భలే ప్లాన్ వేసింది. వెంటనే పెళ్లి పేరుతో వలపు వల విసిరింది. రాధా అని పేరు మార్చుకుని ప్రేమ సందేశాలు పంపించింది. బాలకృష్ణ అనే ఆ గజ దొంగ ఈ వలలో చిక్కిపోయాడు. చాట్ చేశాడు, మెసేజ్ పంపాడు. మెసేజ్లతో మొదలైన ఫేస్బుక్లో కిస్సుల దాకా వచ్చేశాడు. ఆ తరువాత నిన్ను చూడక నేనుండలేను అని పాటలు పాడడం ప్రారంభించాడు. ఆ లేడీ పోలీస్ కూడా రావోయి రావోయి రాలుగాయి అంటూ పాటలతోనే జవాబిచ్చింది. సరే కలుద్దాం అంటూ ఊరించింది. వెంటనే మనవాడు ఆమె చెప్పిన చోటుకి చెప్పిన వేళకి వచ్చేశాడు. అక్కడే కథ అడ్డం తిరిగింది. అక్కడ రాధలా ఎదురు చూస్తున్న ఆ లేడీ పోలీస్ సడన్ గా అలింగనానికి బదులు చెయ్యి మెలిపెట్టి నేల మీద పారేసింది. మాటను దాగున్న మరో ఇద్దరు పోలీసులు అతని మీద పడ్డారు. అంతే, రెండు నిమిషాల్లో ఏళ్ల తరపడి పోలీసులకు చిక్కకుండా ఉన్న ఆ దొంగ ఎట్టకేలకు దొరికిపోయాడు. మధ్యప్రదేశ్లోని బాలకృష్ణ చౌబే అనే ఆ 42 గజ దొంగపై 16 కేసులున్నాయి. ఎన్నాళ్ళుగానో తప్పించుకు తిరుగుతున్నాడు, ఎన్నో నేరాలు చేస్తున్నాడు. ఆఖరికి పోలీసులనే సవాలు చేస్తూ ఫేస్బుక్ అకౌంట్ కూడా తెరిచాడు. చతర్పూర్ జిల్లా పోలీసులు అతనిపై పట్టుకుంటే 10,000 బహుమతిని కూడా ప్రకటించారు. అయితే ఫేస్బుక్కే అతడిని బుక్ చేసే సాధనమైంది. అతని ఫోటో ఫోన్ నంబర్ పోలీసులకు చిక్కింది. చివరికి మాధవి అగ్నిహోత్రి అనే ఎస్ఐ బాలకృష్ణకు అమ్మాయిల వీక్నెస్ ఉందని గుర్తించి రాధ అవతారం ఎత్తింది. చాట్ల ద్వారా మెసేజీల ద్వారా వల విసిరింది. చివరికి అతనిని కటకటాల పాలు చేసింది. మాధవి అగ్నిహోత్రి రాకముందు అక్కడ ఈవ్ టీజింగ్లు, ర్యాగింగ్లు, దొంగతనాలు ఎక్కువగా జరిగేవి. మాధవి వచ్చిన తర్వాత అలాంటి కేసులు తగ్గిపోయాయి. ఎప్పటికప్పుడు పక్కా నిఘా, పెట్రోలింగ్తో కాపు కాస్తూ ఆడవాళ్లకు రక్షణ ఇస్తుంది. అందుకే పోలీస్ అధికారులు ఆమెని లేడీ సింగం అంటుంటారు. మరి ఇలాంటి పోలీస్ ఆఫీసర్కు మనం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్దామా?